హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దానిపై ట్యాప్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈజీగా వీడియో చూసేయచ్చు. ఈరోజు మనం ఈ వీడియోలో లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ చూద్దామండి. ఆసమ్ జ్యువెలరీ కలెక్షన్ ఎంత బాగుందంటే మీరు ఒక్కసారి చూస్తే మీకే అర్థమైపోతుంది అంత బాగుంది. మనకి సీజెట్లో ఉంది, మ్యాట్లో ఉంది, అండ్ డైమండ్ ఫినిషింగ్ జ్యువెలరీ కూడా ఉంది. ఒక్కసారి చూసేయండి వీడియో మొత్తం. ఇది వచ్చేసి మనకి మ్యాట్ ఫినిషింగ్ అండి, చూడండి ఎలా ఉందో. మనకి దీన్ని చూస్తే రియల్ గోల్డ్ జ్యువెలరీ లాగా అనిపిస్తుంది అనమాట. నేను ఒకసారి దగ్గర కూడా చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి కిందంతా మనకి చాందబలి మోడల్లో వచ్చిందనమాట. మనకి చాందబలి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, ఆ మోడల్లోనే మనకి నెక్ సెట్ వచ్చింది. మ్యాట్ ఫినిషింగ్ అండి ఇది. మ్యాట్ ఫినిషింగ్లో మనకి అడ్వాంటేజ్ అంటే ఏంటి అంటే ఎప్పటికీ కూడా ఇది కలర్ అనేది షేడ్ అవ్వదు, చాలా ఇయర్స్ పాటు నీట్గా ఉంటుంది మనకి. సో పైన ఇట్లాగా 3 వరకు కూడా మనకి ఈ మామిడి పిందెల్లాగా ఇచ్చారండి. నెక్స్ట్ కింద నుంచి మనకి చాందబలి మోడల్ ఇచ్చారు. ఎందుకంటే మొత్తం ఫుల్గా మనకి చాందబలి అట్లా ఇచ్చినా కానీ ఫుల్ నెక్ కవర్ అయిపోతుంది, అంత కొంచెం హెవీగా అనిపిస్తుంది. సో మనకి అటువైపు 3 ఇటువైపు 3 వదిలేయటం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది లుక్ అనేది. మనం పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి చైన్ ఇచ్చారండి, థ్రెడ్ ఇవ్వలేదు. మీకు థ్రెడ్ ఇస్తే పెట్టుకుంటే ఏంటంటే టర్న్ అయిపోతూ ఉంటుంది అనమాట, మనం పెట్టుకున్న నెక్లెస్ కానీ హారం కానీ. మీకు ఎవరికైనా థ్రెడ్స్ వచ్చినా కానీ వేరే వాటికి, మీరు బయట మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అమ్మే షాప్స్లో మనకి చైన్స్ దొరుకుతాయి, అవి విడిగా తీసుకుని లింక్ చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. చూడండి దీని ఇయర్ రింగ్స్ కూడా ఇలాగే చాందబడి మోడల్లో ఇచ్చారు, కాకపోతే కొంచెం చిన్న సైజ్ ఇచ్చారనమాట ఇయర్ రింగ్స్. మనం సింపుల్గా పెట్టుకోవాలంటే ఈ ఒక్కటి పెట్టుకున్నప్పుడు అవి పెట్టుకొని మ్యాచ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనం ఇలాంటి బుట్టలు తీసుకొని దీనికి పేరప్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటాయి. చూడండి ఇలాంటి బుట్టలు తీసుకొని మనం దీనికి పేరప్ చేసుకుంటే, నా దగ్గర అయితే ఈ బుట్టలు అవైలబుల్ ఉన్నాయి. సో నేను దీనికి పేరప్ చేసుకుంటాను ఏదైనా హెవీగా గ్రాండ్గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు. మనం దీన్ని పెట్టుకొని లాంగ్ హారం అంటే ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి ఇలా రెడీ అయ్యేటప్పుడు కొంచెం హెవీగా కావాలనుకుంటే ఈ విధంగా రెడీ అయితే బాగుంటుంది. సింపుల్గా కావాలనుకుంటే మనకు వాటికి వచ్చిన చిన్న చాందబలి మోడల్లో ఇయర్ రింగ్స్ చెప్పాను కదా, వాటితోనే మనం పేరప్ చేసేసుకోవచ్చు. చూడండి మీకు ఎలా అనిపించింది ఈ సెట్ అనేది నాకు ఖచ్చితంగా చెప్పండి. ఇంకా మన దగ్గర చాలా చాలా ఉన్నాయండి జ్యువెలరీ కలెక్షన్, అన్నీ షేర్ చేస్తాను. చూడండి ఇది ఎందుకు పేరైందంటే మనకి ఇక్కడ చిన్న చిన్న మామిడి పిందెల్లాగా వచ్చాయి కదా, అవి కూడా ఆ బుట్టల్లో కూడా ఉన్నాయి కాబట్టి మనకి కరెక్ట్గా మ్యాచ్ అయింది నాకైతే. సో వీడియో మొత్తం చూసేయండి, నేను మ్యూజిక్ పెట్టేస్తాను, మీరు వీడియో చూసి ఫుల్గా ఎలా ఉంది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అన్నిటికీ పిక్స్ యాడ్ చేస్తాను, కొన్నిటికీ వీడియోస్ కూడా యాడ్ చేస్తాను. చూడండి అన్నీ కంప్లీట్గా చూడండి. ఇది చూడండి మనకి డైమండ్ ఫినిషింగ్ అనమాట, ఎంత బాగుందో జ్యువెలరీ. ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి మనకి, చాలా గ్రాండ్గా ఉంటుంది. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చాయి. దీనికి కూడా అంతే అండి, మన దగ్గర ఏదన్నా బుట్టల టైప్లో ఉంటే మీకు హెవీగా కావాలనుకుంటే అలా పేరప్ చేసుకోవచ్చు. ఇదైతే డైమండ్ ఫినిషింగ్ అండి. దీంట్లోనే మనకి ఇందాక వచ్చింది మనకి రూబీస్ వచ్చాయి కదా, దీంట్లో ఎమరాల్డ్స్ వచ్చాయన్నమాట. మనకి ఏది బాగా ఇష్టం అనుకుంటే రూబీస్ ఎమరాల్డ్స్లో అని పేరప్ తీసుకోవచ్చు. చూడండి చాలా చాలా అందంగా ఉంది కదా, దీని ఫుల్ పిక్స్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను, చూడండి. ఇది మనకి డైమండ్ ఫినిషింగ్లోనే చోకర్ టైప్ అనమాట. ఇందులో కూడా మనకి 2 అవైలబుల్ ఉన్నాయి, రూబీస్ ఎమరాల్డ్స్ 2 అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇంకా చిన్న చిన్న చోకర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా చోకర్స్ లాంగ్ హారంలో అవైలబుల్ ఉన్నాయి. చాలా మంచి కలెక్షన్ ఉందండి. సింపుల్గా కావాలంటే సింపుల్గా, గ్రాండ్గా కావాలంటే గ్రాండ్గా. ఆసమ్ జ్యువెలరీ అండి. మీకు ఎలా, నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇది చూడండి ఎంత బాగుంది కదా, విత్ పర్ల్స్ అనమాట, వైట్ స్టోన్స్ అండ్ పర్ల్స్తో వచ్చింది డైమండ్ చోకర్. ఇది వచ్చేసి రూబీస్ వచ్చింది మనకి. సేమ్ ప్యాటర్న్లో మనకి ఇక్కడ ఎమరాల్డ్స్ ఇచ్చారు,
ఇవన్నీ గ్రాండ్గా అనిపిస్తాయండి. సింగిల్ పెట్టుకుంటే చాలు మనకి. ఇవి చూడండి సింపుల్గా ఉంది కదా, ఇది ఎమరాల్డ్స్ తోటి. మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి. ఇది ఇంకొక ప్యాటర్న్, ఇది కూడా చాలా అందంగా ఉంది. మీకు లాంగ్ హారంలో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మొత్తం ఫుల్ సెట్స్ కావాలన్నా కానీ అవైలబుల్ ఉన్నాయి. మనకి గుట్టపూసల టైప్లో సింపుల్గా ఉందన్నమాట. ఇది వచ్చి సీజెట్స్లో ఉంది మొత్తం ఫుల్ సెట్. ఇది ఇలాగ మనకి చోక టైప్లో ఓన్లీ ఎమరాల్డ్స్లో ఉందన్నమాట ఈ డిజైన్. ఇది రూబీస్లో ఒక చోక టైప్. సో వీడియో కంప్లీట్గా చూడండి, కలెక్షన్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను లాస్ట్లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఈ వీడియో నేను మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు అందరికీ బాయ్.